భారతదేశం మునుపెన్నడూ లేని విధంగా కొత్త విపత్తును ఎదుర్కొంటోంది. మనందరికీ తెలుసు, ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉందని. సెక్షన్ 2 క్లాజ్ D ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏదైనా న్యాచురల్ కానీ మ్యాన్ మేడ్ కానీ సడన్గా విపత్తు వస్తే లేదా స్లో ఆన్సెట్ అయినా దాన్ని డిజాస్టర్ అంటారు. ఎపిడమిక్స్, పాండమిక్స్ కూడా డిజాస్టర్స్ కిందే వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ దీన్ని కోవిడ్-19ని నోటిఫైడ్ డిజాస్టర్గా ప్రకటించింది. అదేవిధంగా మనందరికీ తెలుసు, మోడీ గారు 21 డేస్ లాక్డౌన్ ప్రకటించారని. ఈ లాక్డౌన్ అనేది మనకి ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం చేశారు. దీంతోపాటు మనకి సెక్షన్ 144 కర్ఫ్యూ పెడుతున్నాం అంటున్నాం. సెక్షన్ 144 అంటే సిఆర్పిసిలో సెక్షన్ 144 ప్రకారం ఇలా కర్ఫ్యూని విధించవచ్చు. ఇది బ్రిటిష్ వాళ్ళ చట్టం, సెక్షన్ 144 అనేది. దీని ప్రకారం కర్ఫ్యూ విధించవచ్చు అన్నమాట. సో దీంతోపాటు మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. దాని పేరు ఆపరేషన్ నమస్తే. ఆపరేషన్ నమస్తే ప్రకారం ఆర్మీ గవర్నమెంట్కి కోవిడ్-19 ఎదుర్కోవడానికి అన్ని రకాల సహాయక సహకారాలను అందించడం, దాంతోపాటు 1.3 మిలియన్ ఆర్మీ వాళ్ళకు కూడా, ముఖ్యంగా చాలామంది చైనా పాకిస్తాన్ బార్డర్లో కూడా ఉన్నారు అండ్ అనేక రకాల బార్డర్స్ని గస్తీ చేస్తున్నారు, పారామిలిటరీ ఫోర్సెస్, స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు, వీళ్ళకి పబ్లిక్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వీళ్ళని ఆపే పరిస్థితి లేదు కాబట్టి, వీళ్ళకి సరైన మార్గదర్శకాలు ఇవ్వడం కోసం ఆపరేషన్ నమస్తే అనేది లాంచ్ చేశారు. దీని ప్రకారం క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాట్లో, గస్తీ కాయటంలో, సర్వీలెన్స్లో, ప్రజలు బయటకు రాకుండా చూడటంలో, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కూడా ఆర్మీ అన్ని రకాల సహాయ సహకారాన్ని అందించబోతోంది ఆపరేషన్ నమస్తే కింద. అండ్ మనందరికీ తెలుసు, డిజాస్టర్స్ రకరకాలు ఉన్నాయి కానీ ఇది మనం ఎదురు అంటే ఎప్పుడు అనుకోని డిజాస్టర్ అనమాట ఈ కోవిడ్-19. దీంతో ప్రిస్క్రైబ్డ్ ప్రికాషన్స్, ముఖ్యంగా బార్డర్స్లో ఉన్న సైనికులకు, గస్తీ కాసే సైనికులకు కొన్ని ప్రిస్క్రైబ్డ్ ప్రికాషన్స్ ఇవ్వడానికి కూడా ఆపరేషన్ నమస్తే ముందుకెళ్తుంది. సో ఇప్పటికే ఆర్మీ వాళ్ళు 8 క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు, ఆర్మీ పర్సనల్కి మార్గదర్శకాలు ఇచ్చారు. దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఐఎన్ఎస్ విశ్వకర్మ వాళ్ళు నేవీ క్వారంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ఐఎన్ఎస్ విశ్వకర్మ నేవీ క్వారంటైన్ కూడా ఏర్పాటు చేశారనమాట. దీంతోపాటు జనాలకి సరైన సహకారం అందించడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఒక స్పెషల్ హెల్ప్ లైన్ నెంబర్ని కూడా లాంచ్ చేశారు. దేశాన్ని మొత్తం కాపాడే సైనికులు కోవిడ్-19 బారిన పడకుండా ఆపరేషన్ నమస్తే సహకరిస్తుందని ఆశిద్దాం.